శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాల సేవలు అభినందనీయం అని సినీ నటుడు సుమన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో సద్గురు శ్రీ మధుసూదన సాయి స్థాపించిన శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో సేవతత్వం కలిగి ఉండాలని, శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన్ మహిళా కళాశాలకు దాతలు ముందుకు వచ్చి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్ పర్సన్ శ్రీమతి పూర్ణిమ శంకర్, కళాశాల సెక్రటరీ శంకర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తానండి, నేర్చుకోండి. ఇక్కడ ఎటువంటి ఫీలింగ్ లేదు, కమ్యూనిటీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అన్నీ వదిలేసిన వాళ్ళు పాపం ఆడ పేద పిల్లల్ని, ముఖ్యంగా ఇలాంటి తండ్రి వదిలేసిన పిల్లల్ని, అంటే ఒక కుటుంబంలో ముగ్గురు అమ్మాయి పుట్టిన తర్వాత వదిలేసిన వాళ్ళు అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఆ పిల్లలు కదా మళ్ళీ చదివి ఆ తల్లిదండ్రులు కాపాడారు. నిజంగా చాలా విషయాలు వీళ్ళ ఫ్యామిలీస్కి తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. మీ ఏరియాలో ఉంటుంది, కనీసం మీ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి చూడమని ఏదో చెక్ ఇచ్చి అలా పడబెడతారు, రమ్మని చెప్పండి, చూడమని చెప్పండి. వాళ్ళు చేస్తున్నాడు సర్వీస్. అండ్ పక్కనే సంజీవిని హాస్పిటల్ వస్తాను, దాన్ని చెప్పాను. శ్రీనివాస్ గారు మా ముక్కులే, ఆయన చేస్తారు, చాలా చోట్ల చేస్తారు. ఇక్కడ చేసిన విషయం నాకు చెప్పాల, అంటే ఆయన కలిసి చాలా అయిపోయింది. ఆయన అన్ని ఫ్రీయే, మాక్సిమం ఫ్రీ. పిల్లలకి నీలపూర్ హాస్పిటల్ హైదరాబాద్లో చైల్డ్ హార్ట్ కని ఆయన స్పెషల్ రూమ్ పెట్టి నేనే ఓపెన్ చేశాను. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఫ్రీ 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 గుర్తుపెట్టుకోవాలి. మామూలు కాదు ఇది, ఫ్రీ అన్న దానికి చాలా వేరే ఉంది. ఎన్నో హాస్పిటల్స్లో ఎంతో డబ్బులు తిరిగి చేసుకుంటారు, కానీ ఫ్రీగా చేసుకుంటారు చాలా కష్టం. అలాంటి వాళ్ళు ప్రజలు సపోర్ట్ చేయాలి, మన ప్రభుత్వం వాళ్ళని సపోర్ట్ చేయాలి. వాళ్ళు అదే వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం అడగడం కాదు, ప్రభుత్వానికి ఈ విషయం తెలిస్తే ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేయండి మీరు చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయవచ్చు, ఎన్నో విషయాలు వాళ్ళు చేయవచ్చు. కాబట్టి ఈరోజు వచ్చానండి, క్యాంపస్ యూనివర్సిటీ కూడా పెడుతున్నాను. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ చోటు అతి త్వరలో చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ మెడికేషన్ న్యూట్రిషన్ సెంటర్ అవ్వాలి. ఆ ఒక ఫీలింగ్, మన భారతీయులు అన్న ఒక ఫీలింగ్ ఇదంతా ఒక ఎత్తైతే ఈయన నిర్మాత హీరో, నిర్మాత బాగుంటేనే ఈ చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది, నిర్మాత బాగుంటేనే టెక్నీషియన్స్ బాగుంటే నమ్మిన వ్యక్తి. ఒకప్పుడు మనందరికీ తెలుసు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఒక సినిమాకి నిర్మించాలంటే ఒకవేళ నిర్మాత లాస్ అయితే నేనున్న పైన సినిమాలు చెయ్యండి, ఒక సినిమా చేస్తే ఒక 400 మంది కార్మికులు బతుకుతారు. అలాగే సోమన్ గారు అదే పాటలు పయనిస్తారు.